హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయని. ఈ రోజు అయితే మేము తాతయ్య గుంట గంగమ్మ గుడికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ పూర్ణాహుతి అవంతా ఉంటుంది, చాలా పూజ అన్నమాట. చాలా బాగా చేశారు, నవరాత్రి అప్పుడు పూజ ఇది. కానీ నాకు ఇప్పుడు టైం లేదనమాట. టైం లేకపోయినా సరే నేను వీడియో అయితే కొంచెం కొంచెంగా తీసాను అనమాట. తప్పకుండా చూడండి. రెడీ అయిపోయినానండి. ఇంకా జడ ఊరికే సింపుల్గా ఒక క్లిప్ వేసుకున్నాను. టైం అవుతుందనమాట. ఇంకా అంత జడ వేసుకున్న రెడీ అవ్వలేదు, తల ఆరలేదు. ఇంకా ఆరేంతవరకు టైం అయిపోతా ఉంది. ఇప్పటికే 5 minutes లేటే అయింది. ఇంకా నేనైతే బయలుదేరేస్తున్నాం అనమాట. నేను గుడి కాడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. నవరాత్రులది సెలబ్రేషన్ ఎలా ఉంది, అక్కడ పూజ డెకరేషన్స్ అంతా నేను కూడా ఇంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. ఇప్పుడు 10 days జరుగుతాయి అక్కడ. ఇప్పుడు 8 days అనమాట. ఈరోజు దుర్గాష్టమి పూజకి మేమైతే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో ఎలా వచ్చింది అనేది అయితే మీతో షేర్ చేస్తాను. మేమైతే బయలుదేరుతున్నామండి. మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం క్లిప్పింగ్స్ అయితే కొంచెం తీసాను అనమాట వీడియో. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. గుడి దగ్గర అయితే ఇది నవరాత్రి పూజ అదండి. ఈ వీడియో అయితే నవరాత్రి అప్పుడు తీసిన వీడియో. నవరాత్రికి 10 days అక్కడైతే గంగమ్మ గుళ్ళో పూజ అనేది చేస్తారు. చాలా బాగుంటుందన్నమాట పూజ. 8 కంతా వెళ్ళాలి అటైతే పూజకి. కానీ మేము వెళ్ళే లోపల 8-10 అయిపోయింది. ఇప్పుడే హోమం అయితే స్టార్ట్ చేశారన్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా వెళ్ళి మేము పూర్ణాహుతి తర్వాత మనకైతే ఒక ప్లేట్లో అమ్మవారి విగ్రహము, దుర్గా అమ్మవారి విగ్రహం అనమాట. కుంకుమ ప్రసాదము అంటే అమ్మవారికి పూలు, అరటిపళ్ళు అవన్నీ ఇచ్చారు ప్లేట్లో. అయితే మనము తిరిగి కుంకుమార్చన తర్వాత అయితే అవి వాళ్ళకే ఇచ్చేయాలి. గుడి వాళ్ళకే కుంకుమార్చన వరకే అనమాట. మనకి ఇప్పుడు పూర్ణాహుతి తర్వాత ఈ పూజలో మధ్యాహ్నం పూజ వరకు ప్రసాదము అవంతా ఏమి ఇచ్చారనేది నేనైతే మీతో వీడియో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే మనకి కుంకుమార్చన స్టార్ట్ అయ్యింది. కుంకుమార్చన తర్వాత 12:30 అయిందండి మేము ఇంటికి రావడానికి. అందులో ఏ ప్రసాదాలు ఇచ్చారు ఏమి ఇచ్చారు కుంకుమార్చన తర్వాత మాకైతే అనేది చూపిస్తారండి. పోయిన ఇయర్ అయితే గన నైట్ టైమే ఇచ్చారు ఈ ప్రసాదాలన్నీ కూడాను, కానీ ఈ ఇయర్ అయితే పొద్దున పూట ఇచ్చేసారనమాట. ఈ ప్రసాదాలంతా కూడా మామూలుగా అయితే నైట్ టైమే ఇచ్చేవారు ప్రసాదాలు అన్నీ కూడా, కానీ నైట్ వేరే మళ్ళీ ఇస్తారండి ప్రసాదం కాదు ఇంకా ఏదో ఉంది అవి ఇస్తారనమాట. మీతో అయితే అది కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు ఏమి ఇచ్చారనేది అయితే మనం చూద్దామండి. ముందుగా అయితే ఒక బాక్స్ అనమాట, క్యారేజ్ బాక్స్ లాగుంది అది ఇచ్చారు. తర్వాత అరటిపండ్లు పూలు మనకి ఒక కవర్ అనేది ఇచ్చారండి. ఈ కవర్ అనమాట, ఇది కూడా స్వగృహ అభిరుచి స్వగృహ ఫుడ్స్ కవర్ అండి. ఇందులో ఏముందనేది చూద్దామండి. ఇందులో అయితే బ్లౌజ్ పీస్ ఉందండి. నేనైతే స్వీట్ ఉంటుంది అనుకున్నాను కానీ బ్లౌజ్ పీస్ ఉంది. ఇందులో అయితే మళ్ళీ పంచామృతం ఇచ్చారండి, పంచామృతము టెంకాయ ఇవన్నీ ఇచ్చారు. ఈ బాక్స్లో అయితే పులిహోర ఉందండి, బాక్స్ నిండాకి ఇచ్చారనమాట స్టీల్ బాక్స్. ఇదైతే మనకి గంగమ్మ గుళ్ళో అభిషేకం జరుగుతుంది కదా ఈరోజు, ప్రతిరోజు జరుగుతుంది, అది కుంకుమ అది ఇచ్చారు. మేము ఆ తర్వాత మళ్ళీ ఊంజల్ సేవకు వచ్చాము. 6కి అంతా ఊంజల్ సేవ అనమాట. ఊంజల్ సేవకి వచ్చిన తర్వాత ఇక్కడ ఊంజల్ సేవ అమ్మవారు ఎలా హారతి అయితే ఇచ్చారు. ఆ తర్వాత స్వామివారు అయితే ఊంజల సేవలాగా సేవ చేస్తారనమాట. కోసేపు ఒక 15 నిమిషాల దాకా పట్టింది. మంత్రాలు అవి చదువుతుంటారనమాట. అంతా అయిన తర్వాత కానీ ప్రతి ఒక్కరి దగ్గర అయితే అమ్మవారిని ఊంజల సేవ చేయిస్తారండి, ప్రతి ఒక్కరి చేత కూడాను. మేము కూడా ఊంచుతున్నాం చూసారు కదా ఊంజల సేవ అనేది. నాకు చాలా బాగా అనిపించింది, ఎంత అదృష్టం ఉండాలి కదా, అలాగే భావిస్తాను నేనైతే గన. అందరి చేత అలా చేసిన తర్వాత అమ్మవారిని అయితే గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తారండి. గుడి చుట్టూ రౌండ్ వేసుకొని వచ్చిన తర్వాత మనకి పెట్టేసి మళ్ళీ హారతి ఇచ్చి మనకి ఇవ్వాల్సిన ప్రసాదాలు అవైతే ఇచ్చేస్తారండి. ఇప్పుడైతే చూద్దాం గుడి చుట్టూ తీసుకొస్తారు అమ్మవారిని. చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత హారతి అయితే ఇస్తారండి. ఆ వీడియో అయితే మీతో హారతి వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, కానీ చాలా బాగుంటుంది లాస్ట్ హారతి అదనమాట. హారతి అయిన తర్వాత మనకి ఈ ప్రసాదాలు అయితే ఇచ్చారనమాట. మళ్ళీ ఊంజల సేవ తర్వాత నైట్ ఇది ఏమనేది అయితే నేను చూపిస్తాను చూడండి. వీడియోలో ఏమేమి ఇచ్చారనేది కూడా, ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ కూడా ఏమి ఇచ్చారనేది అయితే చూపిస్తాను చూడండి. कदमी अम्मवारी अलंकरण अलागे ऊंचल सेव पूज मोत्तम నేను వీడియో తీశాను గంగమ్మ కుళ్ళ వీడియో కూడా అది మొత్తం కూడా మీతో షేర్ చేశాను అన్నమాట। అలాగే మాకు ఊంజల్ సేవకు వెళ్ళినప్పుడు అయితే గన మాకు ఈ సారీ అమ్మవారి తరపున అయితే మాకు వచ్చేయండి ఒక సారీ అన్నమాట ఒక శాల్వా అన్నమాట ఇది ఒక బ్లౌజ్ పీస్ ఒక ప్రసాదం వచ్చి బూంది పూలమాల అలాగే ప్రసాదం అన్నమాట టెంకాయి పూలు అరటిపండ్లు ఇచ్చారు। చూస్తున్నారు కదండి ఇయర్ అయితే గ్రీన్ సారీ వచ్చింది నాకు అమ్మవారి తరపు నుంచి కానీ లాస్ట్ ఇయర్ కూడా కోఇన్సిడెంట్ గా గ్రీన్ సారీనే వచ్చింది మా ఆయనకి శాల్వా అనేది కూడా సేమ్ కలర్ ఇచ్చారు అన్నమాట। మేము ఈ పూజ చేసి ఈ సారీ ఇచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే నాకు మా అమ్మగారి ఇల్లు అనేది లేదన్నమాట మా అమ్మ కూడా మాతోనే ఉంటారు మా నాన్న మేము చిన్నప్పుడే చనిపోయారు అన్నమాట। నాకు వచ్చి అక్కడి నుంచి అమ్మవారే నాకు పసుపు కుంకం ఇచ్చారు అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే గన ఈ శారీ ఇస్తే। చూస్తున్నారు కదండి కోఇన్సిడెంట్గా గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుందండి శారీ కూడా। మా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం। థ్యాంక్ యూ బాయ్।